సెవెన్ హిల్స్ టీవీకి స్వాగతం. కుప్పం సమీపంలోనే తమిళనాడు రాష్ట్రం కృష్ణగిరి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఎన్సీసీ క్యాంప్ అంటూ నమ్మించిన 8వ తరగతి చదువుతున్న 13 ఏళ్ల బాలికపై ఓ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆమెతో పాటు మరో 12 మందిని లైంగికంగా వేధించాడు. ఆగస్టు 1వ వారంలో చోటు చేసుకున్న ఈ ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నామ్ తమిళనాడు కచ్చి అనే రాజకీయ పార్టీకి చెందిన 30 ఏళ్ల శివరామన్ ఇటీవల కృష్ణగిరిలో జిల్లాలోనే ఓ ప్రైవేట్ స్కూల్లో వెళ్లాడు. ఆ స్కూల్లో ఎన్సీసీ విద్యార్థి బృందం లేనప్పటికీ క్యాంప్ నిర్వహిస్తామని, ఈ క్యాంప్ నిర్వహిస్తే ఎన్సీసీ యూనిట్ కు స్కూల్ అర్హత సాధిస్తుందని యాజమాన్యంకు మాయమాటలు చెప్పాడు. శివరామన్ మాటలను నమ్మి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేయకుండానే క్యాంపస్ కు స్కూల్ మేనేజ్మెంట్ ఓకే చెప్పింది. అయితే ఆగస్టు 5 నుంచి 9 వరకు నిర్వహించిన ఎన్సీసీ క్యాంప్ కు 41 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో 17 మంది బాలికలు ఉండగా అమ్మాయిలకు మొదటి అంతస్తులోనే స్కూల్ ఆడిటోరియంలో, అబ్బాయిలకు గ్రౌండ్ ఫ్లోర్ లో వసతి కల్పించారు. ఈ ఎన్సీసీ క్యాంపు పర్యవేక్షించేందుకు స్కూల్ మేనేజ్మెంట్ ఎవరిని నియమించలేదు. ఇదే అదురుగా తీసుకుని 8వ తరగతి చదువుతున్న ఓ 13 ఏళ్ల బాలికపై శివరామన్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఎవరికైనా చెబితే కొడతానని, చంపిస్తానని బెదిరించాడు. అంతటితో ఆగకుండా మరో 12 మంది బాలికలు లైంగికంగా వేధిస్తుండటంతో ఆగస్టు 9న బాధిత బాలిక విషయాన్ని స్కూల్ మేనేజ్మెంట్ కు తెలుపగా స్కూల్ పరువు పోతుందని భావించిన ప్రిన్సిపల్ సతీష్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేయకుండా మౌనం వహించాడు. ఎన్సీసీ క్యాంప్ ముగిసిన అనంతరం బాధిత అమ్మాయి ఇంటికి వెళ్లడంతో ఆగస్టు 16న ఆమె ఆరోగ్యం క్షీణించి తల్లిదండ్రులు హాస్పిటల్కు తీసుకువెళ్లి హాస్పిటల్లో చేర్పించడంతో అసలు విషయం తల్లిదండ్రులకు తెలిసి బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు శివరామన్ స్కూల్ ప్రిన్సిపల్, టీచర్లు సహా మొత్తం 11 మందిపై పోక్సో కేసు నమోదు చేశారు. విషయం కుప్పం మున్సిపాలిటీ అనిమిగానిపల్లి వద్ద క్రికెట్ లో చోటు చేసుకున్న చిన్నపాటి వివాదం చినికి చినికి గాలి వానలా మారడంతో ఇరు వర్గాల యువకుల మధ్య ఘర్షణకు దారితీసింది. క్రికెట్ ఆడుతున్న సమయంలో యువకుల మధ్య చిన్నపాటి ఘర్షణ చోటు చేసుకుంది. అయితే సాయంత్రం గ్రామంలో కొంతమంది యువకులు మధ్య మధ్యలో బలి గొడవ పడడంతో కొంతమంది మరో వర్గానికి చెందిన యువకులు భయంతో ఇళ్లకు వెళ్లి దాచుకోగా మరో వర్గానికి చెందిన యువకులు వాళ్ళ ఇళ్లపైకి వెళ్లి ఆడ మగ అని చూడకుండా రాళ్లకు దాడి చేశారు. ఈ వ్యవహారం కాస్త పోలీస్ స్టేషన్ చేరుకోవడంతో పోలీసులు వివరణ చేపట్టారు. కోల్కతాలో వైద్యురాలపై జరిగిన ఘటనను నిరసిస్తూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో కుప్పం చెరువు కట్ట నుండి గాంధీ విగ్రహం వరకు క్రోవత్తలు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ సమన్వయకర్త నరేష్ మాట్లాడుతూ వైద్యురాలపై హత్యాచారానికి పాల్పడిన నిందితులను వెంటనే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దోషులకు ఉరిశిక్ష వేయాలన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నేతలు, డాక్టర్లు, నర్సులు, విద్యార్థులు మరియు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనకి చాలా బాధాకరమైన విషయం, రక్షాబంధన ఒక రోజు, ఈరోజు ఒక పక్క అయితే ఒక పక్క మహిళల పైన అత్యాచారం జరిగింది మనము అందరికీ తెలిసిందే. కోల్కతాలో వైద్య విద్యార్థి డాక్టర్ మౌమిత పైన అంత పాశవికంగా అత్యాచారం చేస్తూ హత్య చేయబడింది మనందరికీ తెలిసిన విషయము. నిజంగా చాలా బాధాకరమైన విషయము. అంతెందుకు ఈరోజు రక్షాబంధన రోజు మన సోదరి సోదరులు అందరూ బాగుండాలని మనం ఎంతో ఆనందంగా పండుగ జరుపుకునే పరిస్థితుల్లో ఈరోజు మనం లేమని తెలుస్తుంది. మన తమిళనాడు బార్డర్లో ఉన్న కృష్ణగిరి తాలూకాలో ఈరోజు మధ్యాహ్నం 12 ఏళ్ల బాలిక పైన అత్యాచారం చేసినట్టు ఈరోజు న్యూస్లో చూసాము. ఇది ప్రతి దేశంలో ఎక్కడో ఒక మూలాన ఇది ఖచ్చితంగా మైనర్ బాలికల పైన కానీ మహిళల పైన అత్యాచారం జరుగుతూనే ఉంది. ఇది తీవ్రంగా ఖండించాలి. మనం ప్రజలు నిర్భయ చట్టంని బాగా స్ట్రాంగ్గా తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. కోల్కతా ఘటనలో దోషులకు ఉరిశిక్ష వేయాలని చిత్తూరు ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్ సత్యమణి, ప్రతిమ మాజీ మేయర్ కటారి హేమలత డిమాండ్ చేశారు. చిత్తూరు నగరంలోని గాంధీ విగ్రహం వద్ద కోల్కతాలో మహిళా వైద్యురాలి మృతికి సంతాపం తెలుపుతూ జన విజ్ఞాన వేదిక సమత విభాగం ఆధ్వర్యంలో క్రోవుతుల ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశంలో రోజు రోజుకి మహిళలపైన హత్యలు, హత్యాచారాలు పెరిగిపోతున్నాయన్నారు. గతంలో తెలంగాణలో ఇదే విధమైన ఘటన జరిగినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ దోషులను ఎన్కౌంటర్ చేసిన ఘటనను గుర్తు చేశారు. ప్రస్తుతం జరిగిన సంఘటనలో కూడా దోషులకు ఉరిశిక్ష వేయాలని డిమాండ్ చేశారు. మళ్ళీ ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకురాలు పుష్ప, జన విజ్ఞాన వేదిక నగర కమిటీ అధ్యక్షులు
సుధాకర్, జిల్లా ఉపాధ్యక్షుడు అరుణ, శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. రోజు రోజుకి మహిళలపైన అత్యాచారాలు ఏ విధంగా జరుగుతున్నాయని ప్రతి ఒక్కరూ కూడా గమనిస్తున్నారు. అందరూ కూడా వస్తున్నాము, నిరసనలు చేస్తున్నాము, వాళ్ళకి న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. కానీ సరైన న్యాయం మహిళలకి జరగలేదని ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఈ కలకత్తాలో జూనియర్ డాక్టర్ పైన జరిగిన హత్యాకాండ ఎంత ఘోరంగా అనేది ప్రతి ఒక్కరూ ఈరోజు మన రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరూ నిరసన తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఏదో వాళ్ళు హత్యాచారాలు చేశారు, వాళ్ళకి శిక్ష వేయడం, వాళ్ళు బెయిల్ మీద రావడం, మళ్ళీ వాళ్ళు ఆనందంగా ఉంటున్నారు. కానీ ఎవరైతే కోల్పోయారో ఆ కుటుంబాలు ఇప్పటికి కూడా ఎంతో బాధతోనే ఉన్నారు. కాబట్టి రాబోయే చట్టాల్లో కూడా కొంచెం సవరణలు జరగాలి. మహిళలపైన ఎవడైనా కానీ చెయ్యి వేసి అత్యాచారాలు జరిగితే వెంటనే వాళ్ళకి మరణ శిక్ష వేస్తే కానీ దీనికి మగవాళ్ళకి కానీ ఇట్లాంటి అత్యాచారాలు చేసే వాళ్ళకి బుద్ధి రాదు. కాబట్టి దయచేసి మేము సుప్రీంకోర్టులో రాబోయే తీర్మానంలో కూడా వాళ్ళ కుటుంబానికి న్యాయం జరగాలి, వాళ్ళకి వేసే శిక్షలో కూడా ఎలాంటి కొంచెం కండిషన్తో కూడిన శిక్ష విధించాలి, వాళ్ళ బెయిల్తో బయట రాకుండా వెంటనే మరణ శిక్ష వేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. మన ఇండియాలోనే ఎక్కువగా ఈ ఘటనలు జరుగుతున్నాయి. అలాగే లాస్ట్ 4 ఇయర్స్ బ్యాక్ చూస్తే తెలంగాణలో ఇలాగే ట్రాలీ డ్రైవర్లు ఒక అమ్మాయిని ఇలా చేస్తే కేసీఆర్ గారు వెంటనే ఎన్కౌంటర్ చేయండి అందరినీ అని చెప్పేశారు. అలా జరిగింది. ఇప్పుడు కూడా కలకత్తాలో జరిగింది కదా, సేమ్ మమతా బెనర్జీ గారు కూడా అలాగే చెప్పారు. ఎందుకు చేయట్లేదు అనేది ఇంకా అర్థం కాదు. తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇలా సంఘటనలు జరగకుండా చూసుకోవాలని పోలీసులు బాధ్యత. అలాగే రక్షణ, అమ్మాయిలకు అసలు రక్షణే లేదు. బయటికి వెళ్ళాలంటే మహిళలందరూ చాలా భయపడుతున్నారు. చూస్తున్నాం కదా మనము, ఇవాళకి ఇప్పటికే చాలా జరిగాయి. అలాగే మాట్లాడండి. దేశంలో వైద్యులను, వైద్య విద్యార్థులను రక్షించాలని కోరుతూ కుప్పం నర్సింగ్ కళాశాల విద్యార్థులు ప్రోవతులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో వైద్యులు, వైద్య విద్యార్థులకు, ముఖ్యంగా మహిళ విద్యార్థులకు రక్షణ కరువైందన్నారు. ఇటీవల కోల్కతాలోని ఆర్చికార్ వైద్య కళాశాలలో ట్రైనీ డాక్టర్ పై హత్యాచారం హత్య ఘటన దేశాన్ని కుదిపేస్తుందన్నారు. ఈ దాడిని ఖండిస్తూ నిందితులను ప్రభుత్వం వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. అలాగే దాడికి గురై ప్రాణాలు కోల్పోయిన విద్యార్థిని ఆత్మశాంతించాలని కోరారు.